పింగళ వెంకయ్య గారికి దేశమంతట కూడా భారత దేశమంతా కూడా పింగళి వెంకయ్య గారి జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా పింగళి వెంకయ్య గారు ఏదైతే మన జాతీయ జెండా ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటాదో ఆ జెండా కోసం వివిధ దేశాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ జనాలు చనిపోయారు। అలాంటి జెండాని భారతదేశానికి మూడు రంగుల్లో ధర్మచక్రంతో రూపుదిద్దిన మహానీయుడు పింగళి వెంకయ్య గారు ఆయన ఈ రోజు ఆగస్టు 2వ తేదీ 1876వ సంవత్సరంలో పెనుమర్రు గ్రామంలో దివి తాలూకా కృష్ణా జిల్లాలో జన్మించి అదే విధంగా మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేసి తర్వాత కొలంబోలో ఉన్నత విద్యకి వెళ్ళి ఆ తర్వాత 19 సంవత్సరాల్లోనే ఆర్మీలో చేరి ఆఫ్రికా వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీతో పరిచయం అయిన తర్వాత స్వాతంత్ర పోరాటంతో ఆయనతో పాటు 50 సంవత్సరాలు ఆయనతో పాటు పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు।